పూర్వకాలంలో మనకు ఒక వస్తువు కావాలంటే మరొక వస్తువు వారికి ఇచ్చి మనకు కావలసిన వస్తువు మనం తీసుకునే వాళ్ళం. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కందిపప్పు ఉంది, మనకు బియ్యం కావాలి. సో మనం కందిపప్పు వాళ్ళకిచ్చి బియ్యం తెచ్చుకోవాలి. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కందిపప్పు వాల్యూ ఎక్కువ, అయినా కానీ మనకు బియ్యం అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా కందిపప్పు ఇచ్చేయాలి. అంటే వస్తువు వాల్యూని ఖచ్చితంగా మెజర్ చేయడం కష్టం అనమాట. అందుకే క్రీస్తుపూర్వం 700వ సంవత్సరంలో ప్రస్తుతం టర్కీ దేశం ఉన్న దగ్గర లిడియా అనే ప్రాంతంలో మొట్టమొదట నాణాలను ముద్రించారు. ఆ నాణాలను అమ్మకాలకు కొనుగోలుకు వాడటం జరిగింది. అవే బంగారు నాణాలు, వెండి నాణాలు. తరువాత ఈ నాణాల ప్లేస్ లో కాగితపు ద్రవ్యం చలామణిలోకి వచ్చింది. కాగిత ద్రవ్యాన్ని మొదట తయారు చేసింది చైనా. ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాగిత ద్రవ్యాన్ని వాడుతుంది. ఈ కాగిత ద్రవ్యాన్ని మనం బ్యాంక్స్ లో జమ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ సెక్యూర్ గా జరగడం కోసం ప్రాసెసింగ్ ఫీజ్ కింద బ్యాంక్స్ కొంత మనీని మన నుంచి తీసుకుంటుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు లేకుండా, ఎటువంటి ఇంటర్మీడియరీ అథారిటీతో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్ జరపడం కోసం 21st సెంచరీలో కనిపెట్టబడిన డిజిటల్ కరెన్సీనే బిట్కాయిన్. పేపర్ కరెన్సీని కంట్రోల్ చేసేది గవర్నమెంట్కి చెందిన ఆర్బీఐ. అలానే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం ఆధారపడాల్సింది బ్యాంక్స్ మీద. ఇలాంటి ఎటువంటి మధ్యవర్తులు, థర్డ్ పార్టీలు లేకుండా సెక్యూర్గా ట్రాన్సాక్షన్ కోసమే ఈ బిట్కాయిన్ పనిచేస్తుంది. ఈ బిట్కాయిన్ని కనిపెట్టింది సతోషి నకమోటో. జనవరి 3, 2009లో ఫస్ట్ బిట్కాయిన్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ బిట్కాయిన్స్తో సతోషి హాల్ ఫినే అనే ప్రోగ్రామర్తో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు. ముందుగా బిట్కాయిన్ కొనాలన్నా అమ్మాలన్నా బిట్కాయిన్ వాలెట్ని మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఫేమస్ బిట్కాయిన్ వాలెట్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి బ్రెడ్ వాలెట్, కోపే, ఆర్మరీ, విన్బేస్. ఈ వ్యాలెట్లో బిట్కాయిన్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఒక బిట్కాయిన్ అడ్రస్, ఇదే పబ్లిక్ కీ మరియు ఒక ప్రైవేట్ కీ జనరేట్ అవుతుంది. ప్రైవేట్ కీని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. పర్సన్ ఏ పర్సన్ బికి బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పర్సన్ ఏ ప్రైవేట్ కీని ఉపయోగించి పర్సన్ బికి ఎన్ని బిట్కాయిన్స్ పే చేయాలి అనేది డిక్లేర్ చేస్తాడు. తర్వాత ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేసేది మాత్రం మైనర్స్. బిట్కాయిన్ని ప్రొడ్యూస్ చేసేవారిని మైనర్స్ అని, ఆ ప్రాసెస్ని మైనింగ్ అని అంటారు. ఏ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలన్నా మైనర్ ఒక క్రిప్టోగ్రాఫిక్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అలా చేసినప్పుడే ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేసిన ప్రతిసారి మైనర్స్కి రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ బిట్కాయిన్స్ రూపంలో అందుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన బిట్కాయిన్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. ప్రతి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 10 మినిట్స్ టైం పడుతుంది. అంటే ప్రతి గంటకి 6 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇవన్నీ కలిపి ఒక బ్లాక్గా క్రియేట్ అవుతుంది. ఇలా బ్లాక్స్ అన్ని ఒక బ్లాక్ చైన్గా ఫామ్ అవుతాయి. అలాగని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఎక్కువ బిట్కాయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయని అనుకోకండి. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం వీలవుతుంది. అంటే మొత్తం ప్రపంచ మార్కెట్లో 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా బిట్కాయిన్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశారు. దీని ప్రకారం ప్రతి బ్లాక్ని రఫ్గా 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తారనుకుంటే 2016 బ్లాక్స్, అంటే ప్రతి 14 డేస్కి సాఫ్ట్వేర్లో మ్యాథమెటికల్ ప్రాబ్లం డిఫికల్టీ లెవెల్ అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాక్ని కంప్లీట్ చేయడానికి 12 మినిట్స్ పడితే నెక్స్ట్ బ్లాక్కి వచ్చేసరికి ప్రాబ్లం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. దీనివల్ల బిట్కాయిన్స్ ప్రొడ్యూస్ చేయడం కాంప్లికేటెడ్ అవుతుంది. దీన్ని తగ్గించడానికి మైనర్స్ ఒక పూల్గా ఫామ్ అయ్యి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు. దీని వలన సొల్యూషన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. వచ్చిన రివార్డ్స్ని ఆ పూల్ మెంబర్స్ అందరూ షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వలన మరో అడ్వాంటేజ్ ఏంటంటే, మైనింగ్ అనేది హై పవర్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే పవర్ బిల్స్, నెట్ బిల్స్ పోయి ప్రాఫిట్ రావాలి అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయాలి. అది ఒక్కరిగా కంటే గ్రూప్గా అయితేనే సాధ్యం. అలానే ప్రతి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినప్పుడు వచ్చే రివార్డ్స్ ప్రతి 4 ఇయర్స్కి సగం అవుతుంది. ప్రజెంట్ రివార్డ్ 12.5 బిట్కాయిన్స్ పర్ ట్రాన్సాక్షన్ ఉంది. ఇది 2020 తర్వాత 6.25 బిట్కాయిన్స్ అవుతుంది. అలా మొత్తం 21 మిలియన్ బిట్కాయిన్స్ అనేవి 2140 ఇయర్స్కి కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఎటువంటి రివార్డ్స్ ట్రాన్సాక్షన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఈ మైనింగ్ చేయవచ్చు. దానికి మీకు కావాల్సిందల్లా మైనింగ్ సాఫ్ట్వేర్ మరియు మైనింగ్ హార్డ్వేర్. మైనింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మైన్ పియాన్, ఈజీ మైన్స్, బిఎఫ్జి మైన్స్,
ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని ఎంచుకోవాలి. అలానే బిట్కాయిన్ హార్డ్వేర్, సతోషి నకమోటో సిపియును యూజ్ చేసి బిట్కాయిన్స్ ప్రొడ్యూస్ చేసేవాడు. కానీ తర్వాత వచ్చే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీ లెవెల్ పెరగడం వలన సిపియు ప్లేస్లో జిపియు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ని వాడడం మొదలుపెట్టారు. ప్రజెంట్ జిపియు ప్లేస్లో ఏఎస్ఐసి అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేవలం బిట్కాయిన్ మైనింగ్ కోసమే వాడుతున్నారు. ఇండియాలో బిట్కాయిన్స్ అనేవి చైనా యుఎస్ఏ యూరప్తో పోలిస్తే తక్కువే. కానీ 1 ఇయర్ బ్యాక్ నుంచి బిట్కాయిన్స్ మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. ప్రజెంట్ ఇండియాలో బిట్కాయిన్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకు అనేక ఇండియన్ ఎక్స్చేంజ్ కంపెనీస్ ఉన్నాయి. అవి యూనికాయిన్, బైయూ కాయిన్, జెబ్బుపే, కాయిన్ సెక్యూర్, లోకల్ బిట్కాయిన్స్. వీటిలో మీరు లాగిన్ అయ్యి బిట్కాయిన్స్ కొనవచ్చు, బిట్కాయిన్స్ అమ్మవచ్చు. ఇప్పుడు ఒక బిట్కాయిన్ వాల్యూ వచ్చి 275,665 రూపీస్ ఉంది. అలా అని అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ కొంత కొంత చేసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీకి 100 పైసల్లో ఎలానో ఒక బిట్కాయిన్కి 10 కోట్ల సతోషీలు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మీకు కొన్ని సతోషీలు వస్తాయి. ఇట్ ఈస్ లైక్ షేర్ మార్కెట్. బిట్కాయిన్ వాల్యూ పెరగచ్చు లేదా తగ్గవచ్చు కూడా. ఈ బిట్కాయిన్స్ ని ఉపయోగించి ఎటువంటి కొనుగోలైనా చేయవచ్చు. ఇండియాలో ప్రెజెంట్ కొన్ని ఆన్లైన్ స్టోర్స్ మాత్రమే బిట్కాయిన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. బిట్కాయిన్ ని యాక్సెప్ట్ చేస్తున్న ఫేమస్ కంపెనీస్ వచ్చేసి డిష్ నెట్వర్క్, మైక్రోసాఫ్ట్, పేపాల్, overstock.com, రెడిట్, సబ్వే, వికీపీడియా. ప్రెజెంట్ బిట్కాయిన్ వాల్యూ అనేది 400% పెరిగింది. ఇది సాధారణ విషయం కాదు. బిట్కాయిన్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది లాభదాయకమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా యూరోప్ లో సంభవించిన ఎకనామిక్ క్రైసిస్ గానీ, అంతకుముందు యుఎస్ఏలో అయిన బ్రెక్సిట్, ఇన్ఫ్లేషన్, ఇవి అన్నిటికీ కారణం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ పాలసీస్. కానీ బిట్కాయిన్స్ లో ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వలన బిట్కాయిన్స్ వాల్యూ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీరు గూగుల్లో ఫ్రీ బిట్కాయిన్ అని టైప్ చేస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి. అసలు ఇంతకీ ఈ ఫ్రీ బిట్కాయిన్ సంస్థలు ఎలా పనిచేస్తాయి? మెయిన్గా అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సర్ఫింగ్ ద్వారా మనీ వీరికి వస్తుంది. తర్వాత వాటి షేర్ అవి తీసుకోగా మిగిలిన వాటిని సతోషీల రూపంలో వాటిలో లాగిన్ అయిన మెంబర్స్కి షేర్ చేస్తాయి. కానీ వీటిలో చాలా లాజిక్స్ ఉన్నాయి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని టాస్క్లు ఇస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ చూడడం కానీ, లేదా వారు ఇచ్చిన టాస్క్ని గూగుల్ సెర్చ్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం కానీ, లేదా లాగిన్ అయిన తర్వాత ఒక సైట్ ఓపెన్ అవుతుంది, దానిలో మీరు రోబోట్ కాదు అనే క్యాప్చాని ఎంటర్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఇలా టాస్క్ కంప్లీట్ చేసిన ప్రతిసారి మీకు కొన్ని సతోషీలు యాడ్ అవుతాయి. అలా మీకు ఒక థ్రెషోల్డ్ వాల్యూ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు పే చేస్తారు. అంటే మీరు ఒక బిట్కాయిన్ సాధించాలంటే ఎన్నో మంత్స్ టైం పడుతుంది. వీటిలో కొన్ని సంస్థలు మాత్రమే జెన్యున్ గా ఉంటాయి, మిగతావన్నీ ఫేక్ గా ఉంటాయి. ఒకవేళ మీరు నిజంగా ఎకనామిక్ గా సక్సెస్ కావాలంటే ఫ్రీ బిట్కాయిన్స్ అనేవి ఎంత మాత్రము పనిచేయవు. బిట్కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్ ఆప్షన్. ప్రతి మంత్ లో ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ పోతే మీ బిట్కాయిన్ షేర్ వాల్యూ అంత పెరుగుతుంది. మరి ప్రపంచానికి కొత్త కరెన్సీని పరిచయం చేసిన సతోషి నకమోటో ఎవరు? ఇది ప్రపంచానికి పెద్ద ప్రశ్నగా మిగిలింది. 2009లో బిట్కాయిన్ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసిన తర్వాత బిట్కాయిన్ ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి దాని ద్వారా మాత్రమే మిగతా డెవలపర్స్తో టచ్లో ఉండేవాడు సతోషి నకమోటో. 2010లో అన్ని డొమైన్స్ని మిగతా బిట్కాయిన్ కమ్యూనిటీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసి తన మెయిల్ని డీయాక్టివేట్ చేసేశాడు. 2010 తర్వాత సతోషి నకమోటో ఎప్పటికీ లైమ్లైట్లోకి రాలేదు. దాంతో సతోషి నకమోటో ఎవరు అనే ప్రశ్నని ఛేదించడానికి అనేక మంది ట్రై చేశారు. కానీ ఎవరు ఆ ప్రశ్నను ఛేదించలేకపోయారు. ఇప్పటిదాకా దొరికిన ఆధారాల ప్రకారం నిక్ సాబో, బిట్కోల్డ్ క్రియేటర్ కానీ, కాలిఫోర్నియాలో జీవించే జపనీస్ సంతతికి చెందిన డోరియన్ నకమోటో కానీ, సతోషి నకమోటోతో ఫస్ట్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ జరిపిన హాల్ ఫినే కానీ సతోషి నకమోటో అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అలానే అసలు సతోషి నకమోటో అనే వ్యక్తి సింగిల్ ప్రోగ్రామర్ కాదని, కొంతమంది ప్రోగ్రామర్స్ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి సతోషి నకమోటో పేరుతో బిట్కాయిన్ ని వెలుగులోకి తెచ్చారు అని అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తాన్ని బోర్డర్లెస్ గా మార్చిన బిట్కాయిన్ కి సెల్యూట్ చేస్తూ బిట్కాయిన్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు.